సో మొన్న ఎన్టీఆర్ అన్న ఎయిర్పోర్ట్కి వచ్చిండు, ఎయిర్పోర్ట్ సో అమెరికా గంజ్ ఎయిర్పోర్ట్లో వచ్చినప్పుడు ఫుల్ ఎంజాయ్ చేసినాం ఎన్టీఆర్ అన్నను చూసి ఆస్కర్ అవార్డ్ అన్న అందుకోవడంతో. సో అన్నకైతే ఆస్కర్ అవార్డ్ చాలా చిన్నది, అది ఆయన నటనకి చాలా చిన్నది, అది ఆయన రేంజ్ వేరు అసలు ఎన్టీఆర్ అన్న రేంజ్. సో ఇప్పుడైతే మేము ఆ అన్నయ్య గురించి మాటలు వినడానికి, ఆ అన్నయ్యని చూడడానికి ఇక్కడ దాకా వచ్చాం. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్ స్టార్, పవర్ స్టార్, మెగా స్టార్, మెగా పవర్ స్టార్. ఏ స్టార్ వచ్చినా, ఏ హీరో వచ్చినా మా అన్నకు సాటి రాడులే, పోటీ లేడులే. మీ అన్నే స్టార్ రా, మా అన్న స్టార్లు చుక్కలు కాదురా, ఆయన స్థాయే వేరు. టైగర్, టైగర్, యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మేమేలే. ఏయ్ యంగ్ టైగర్ ఎన్టీఆర్ అన్న ఫ్యాన్స్ మేమేలే. ఏయ్ జై ఎన్టీఆర్, జై జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. నేను హైదరాబాద్ ఇంది మా ఎన్న నూరల్లానే ఆల్మోస్ట్ 91 ఇంది మా ఎన్న నూరల్లానే వచ్చినా. జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్, జై ఎన్టీఆర్. హైదరాబాద్ ఇంది అన్న, అదే నా ఆనందము. ఫస్ట్ టైం ఎన్టీఆర్ చూడటానికి వచ్చానండి, ఫస్ట్ టైం అన్నయ్య చూడటానికి వచ్చా. ఆస్కర్ అవార్డు వచ్చిన తర్వాత ఫస్ట్ టైం అన్నయ్య ఇంతవరకు నేను చూడలేదు, ఇంతవరకు రియల్గా చూసింది లేదు, ఫేస్ టు ఫేస్ డైరెక్ట్గా చూడడానికి ఫస్ట్ టైం వచ్చా. ఆస్కర్ అవార్డు అనేది చాలా చిన్నది అన్నయ్యకి. ఇలాంటివి చాలా వస్తాయి మన సీనియర్ ఎన్టీఆర్ తర్వాత జూనియర్ ఎన్టీఆర్. సీనియర్ ఎన్టీఆర్ని ఏమీ తగ్గడు రాజకీయంలో, కానీ అదే స్థాయి, అదే రెవెన్యూ, అది అది రాజకీయంలో కానీ, సినిమా రంగంలో కానీ, ఏ విషయంలో కానీ మనిషికి మంచికి మంచి, చెడుకు చెడు, మంచికి మంచి, చెడుకు చెడు, మనుషులకు మనిషిలాగా మాట్లాడతారు. ఎదుటోళ్ళు సమాధానానికి సమాధానం చెప్తారు. వాళ్ళు ఎదురు తిరిగారంటే అన్నయ్య కూడా ఎదురు తిరుగుతాడు. అన్నయ్య మంచిదని ఓపడతారు. ఎంతవరకైనా గ్లోబల్ స్టార్ అవార్డు రావడం మేము చాలా గర్వపడుతున్నాం. మేము కాదు, ఇండియాలో ఉన్న ప్రతి ఒక్కరు గర్వపడుతున్నారు గ్లోబల్ స్టార్ రావడానికి. గట్టిగా పెడతాం తెలుగు పాటలు, పెడతాం ఒకప్పుడు ఏంటి తెలుగు పాటలు ఇంగ్లీష్ పాటలు పెట్టండి అనేవాళ్ళు. ఇది ఇప్పుడు తెలుగు పాటలు అంటే ఏంటో తెలుస్తుంది అందరికీ. అది గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ అంటే ప్రతి